సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఒక్క రెవెన్యూ సమస్య పెండింగ్ ఉండకూడదని, తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామ సచివాలయం పరిధిలో గురువారం జరిగిన జగనన్న సురక్ష క్యాంపులో మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష ద్వారా మంజూరైన సర్టిఫికెట్లను ఆయా లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు పెండింగ్ లో ఉండకూడదన్నారు. కేవలం నియోజకవర్గంలోని రెవెన్యూ సంస్థల పరిష్కారం కోసం తహసీల్దార్ అధికారిని పీఎస్ గా ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. పరిష్కారం కాని పక్షంలో తన దృష్టికి తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గ్రామస్థుల నుండి మంత్రి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకటశేషయ్య, వెంకటకృష్ణయ్య, వెంకటేశ్వర్లు నాయుడు, మురళీనాయుడు, రాజానాయుడు, పలువురు వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరలా 2 నెలల తర్వాత ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఒక్కరు కూడా రైతు అనేటువంటి వాడు కానీ ఏ కుటుంబం కానీ మాకు రెవెన్యూ సమస్య ఉంది, మా పేరుతో పట్టా మాట్లాడుతున్నటువంటిది లేకుండా విఆర్ఓ ఉదాహరణగా వ్యవహరించి ఇదిగో దీని ప్రకారం చేయలేదు దాని ప్రకారం చేయలేదని పట్టణం రాయకుండా చెయ్యకపోయేటువంటి కారణాలు ఏదైనా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురా. మీరు ఎవరికి సంబంధం లేదు, మీరు ఇది కాలేదు, మేము ఇచ్చేసాం, మాకు దారలేదు, ఎన్ని కాగితాలు ఇచ్చారో చెప్పండి, వాటిని ఎన్ని పరిష్కరించారో చెప్పండి, మీరు ఎందుకు పరిష్కరించలేకపోతారో నా దగ్గరికి తీసుకురండి. ఒకవేళ మీ స్థాయిలో అవుతుందా, జిల్లా స్థాయిలో అవుతుందా, రాష్ట్ర స్థాయిలో అవుతుందా, ఏదో ఒక విధంగా పెట్టి చేద్దాం. ఒకవేళ చేయడం వీలు కానటువంటి వాటి ఉంటే వాటిని తీర్చి చూద్దాం. అంతే తప్ప వాడు నా దగ్గరికి రాలేదు, నాకు తెలియదు, ఇవేమి వినపడకూడదు, అటువంటివి జరగకూడదు. అందుకని ఈ ఊరికి వచ్చినప్పుడు ప్రతిలోపలి కూడా అందుకనే లక్ష్మీనారాయణ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు యాక్చువల్ బిఎస్ ఒక తహసీల్దార్ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టు మా ఆఫీస్ లో. ఎందుకంటే ఈ సమస్యలు కేవలం భూములకు సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి వేరే పనే ఉండదు. ఎక్కడ భూములకు సంబంధించినటువంటి ఏ గ్రామంలో అధిగిస్తారో, ఎవరు నా దగ్గరకు వస్తారో వాటిని నిద్రలేస్తే తహసీల్దార్తో మాట్లాడతారు, ఆర్డీఓతో మాట్లాడతారు, జాయింట్ కలెక్టర్తో మాట్లాడతారు, కలెక్టర్తో మాట్లాడతారు, ఆ సమస్య ఏదైనా కాకపోతే నా దృష్టికి తీసుకొస్తారు. కాబట్టి మీకేదన్నా వీరు కానటువంటి సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకొచ్చి పరిష్కరించాలి తప్ప ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టడానికి లేదు. భూములకు సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటిది ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు నేను ఉంటా వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి